మంత్రి కేటీఆర్ వివాహ దినోత్సవం సందర్భంగా బోయినపల్లి మండలము కొదురుపాక హై లెవెల్ వంతెన వద్ద డివైడర్ల మధ్యలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎమ్మెల్యే రవిశంకర్ 300 మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికి స్ఫూర్తి తీసుకొని మంత్రి దంపతుల పెళ్లి రోజున టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర ఉందని రవీందర్రావు ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి యువకిరణం తెలంగాణ ఐకాన్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మంత్రివర్గ చొప్పదండి నియోజకవర్గ ముద్దుల మనమడు గౌరవ కేటి రామారావు శైలిమల వివాహ వార్షికోత్సవ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంలో జోగినపల్లి రవీందర్రావు గారి సారథ్యంలో 300 మొక్కలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 300 మొక్కలు గౌరవ ఎంపీపి పర్లపల్లి వెనుకొపల్ గారు అదే విధంగా గెలతో అష్టైశ్వర్యాలతో మరి తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి అయినటువంటి కేటి రామారావు మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకొని తెలంగాణ ఏ విధంగా అయితే ఇవాళ కేసీఆర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా బంగారు తెలంగాణ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి తెలంగాణలో ఇంకా మరింత తెలంగాణ వారి సారథ్యంలో ముందుకు పోవాలని కోరుకుంటూ మరి ఈ యొక్క మొక్కలు తీసుకొచ్చి రవీందర్రావు గారి సారథ్యంలో జరగడం చాలా ఆనందంగా ఉన్నది. మరి మా నియోజకవర్గ ప్రజలు ప్రజాప్రతినిధుల తరపున మరొకసారి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.